డీటెయిల్స్ చూస్తే రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్ర యానాంలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 20వ తేదీన భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 64 మిల్లీమీటర్ల నుంచి 111 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఏపీ పాండిచ్చేరి ప్రభుత్వాలను ఐఎండీ అలర్ట్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రానున్న 2 రోజుల గురించి వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు నాయుడు? ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా టెంపరేచర్స్ అనేవి క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయో, సో మారినటువంటి టెంపరేచర్స్ తో ఒకసారిగా ఏంటంటే ఎవాపరేషన్ అనేది గాల్లో తేమశాతం ఇది పెరగటం వలన సీబీ క్లౌడ్స్ అనేవి ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు ముందు నుంచి అంచనా ఉన్నటువంటి సీబీ క్లౌడ్స్ ఎఫెక్ట్ వల్ల చాలా చోట్ల రెయిన్స్ పడడానికి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో కోస్తాటు రాయలసీమ ఇటు పాండిచ్చేరిలో చాలా చోట్ల వర్షాలు పడడానికి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. దాదాపుగా 64 మిల్లీమీటర్లు అంటే దాదాపు 6 నుంచి 11 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా, ఎందుకంటే ఉరుములు మెరుపులు అలాగే గాలితో కూడినటువంటి వర్షాలు అయితే పడేటువంటి అవకాశం ఉంది ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా. ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. అబ్ నార్మాలిటీస్ అంటే నార్మల్ టెంపరేచర్స్ కన్నా అసాధారణంగా 2-3 డిగ్రీలు కానీ ఎక్కువగా నమోదైనప్పుడు ఆటోమేటిక్ గా సీబీ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటి వలన ఎక్కువ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తారు. ఇప్పుడు ఐఎండీ రిలీజ్ చేసి కూడా అదే, ఇప్పుడు పాండిచ్చేరి కావచ్చు అటు రాయలసీమ జిల్లాల్లో కావచ్చు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని అంటే సుమారుగా 6 నుంచి 11 సెంటీమీటర్ల మేర ఈ రెయిన్స్ అనేది పడడానికి, హైయెస్ట్ పడడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే 7 సెంటీమీటర్లు పైబడిన తర్వాతే దాన్ని భారీ వర్షంగా చెప్తారు. తర్వాత 12 సెంటీమీటర్ల వరకు కూడా భారీ వర్షంగా చెప్తున్నారు. అయితే ఈ రెయిన్స్ అనేవి అంటే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే హెవీ రెయిన్స్ కేవలం ఆ క్లౌడ్ ప్యాచ్ ఉన్నంత సేపు అంటే 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూగా క్లౌడ్ ప్యాచ్ ఉన్నంత సేపు పడతాయి. దీంతో పాటు ఉరుములు మెరుపులు ఉంటాయి, ఈదురుగాలు ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అది క్లౌడ్ మాస్ కానీ పెద్దది ఉన్నట్టయితే అంటే హైట్ 6 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు ఉన్నట్టయితే వడగళ్ళు కూడా పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంతవరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.